కొత్త బట్టల షాప్ ఓపెన్ అయ్యింది. అవునా? నాకు తెలియదు. అయినా బట్టల షాప్ల గురించి మీ ఆడవాళ్ళకే ముందు తెలుస్తుంది కదా. మీరు మరీను నిత్య బర్త్డే వస్తుందని డ్రెస్ కొనడానికి నిత్యను తీసుకుని మార్కెట్ కి వెళ్ళాను. అలా వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడుతూ ఉండగా అక్కడికి నిత్య వస్తుంది. నాన్న, నిన్ను ఒకటి అడుగుతాను. ఏంటి తల్లి, చెప్పు. ఏమైనా ముఖ్యమైన విషయమా? అవును నాన్న, ముఖ్యమైన విషయమే. చెప్తానాగు. బర్త్డే పార్టీ వద్దని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నిత్య. నిత్య బర్త్డే ఇంట్లో చేద్దామా లేకపోతే బయట ఎక్కడైనా చేద్దామా అన్నట్టు డ్రెస్ కొన్నాను అన్నావు కదా, ఏ షాప్ లో కొన్నావు చూపించు. అవునండి, కొన్నాను. చెప్పాను కదా కొత్త షాప్ ఓపెన్ అయిందని, అక్కడే కొన్నాను. ఇదిగో చూడండి. అవునా? డ్రెస్ చాలా బాగుంది. బర్త్డే రోజు ఈ డ్రెస్ వేసుకుంటాను. కానీ నాన్న, నాకు ఈసారి బర్త్డే పార్టీ వద్దు. దాని బదులుగా ఆ మనీతో నా ఫ్రెండ్ చింటూకి బుక్స్ కొనిస్తాను. వాడికి బుక్స్ లేవు. ఏమైంది, వాళ్ళ తాతయ్య ఇంకా బుక్స్ కొనలేదా? కొనలేదు నాన్న, వాళ్ళ తాతయ్యకి ఆరోగ్యం బాగా లేదట. మా క్లాస్ లో చింటూ ఒక్కడే బుక్స్ కొనలేదు. ఇప్పుడేమో ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి, టీచర్ రోజు తిడుతుంది. నాన్న, మనం పార్టీ చేసుకుంటే ఒకే రోజు చేసుకుంటాం, కానీ వాడికి బుక్స్ కొనిస్తే ఇయర్ మొత్తం హ్యాపీగా చదువుకుంటాం నాన్న. ఈ మాటలు విన్న వాళ్ళమ్మ నాన్న చాలా సంతోషపడి సరే తల్లి అని అంటారు. తరువాత రోజు నిత్య స్కూల్కి వెళ్తుంది. నువ్వు కూడా నాతో పాటు ఎగ్జామ్స్ కి బాగా చదువుకుంటావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎలా నిత్య, నా దగ్గర బుక్స్ లేవు కదా, నేను ఎలా చదువుకోగలను? మరి బర్త్డే పార్టీ వద్దని చెప్పి ఆ మనీతో నీకు బుక్స్ కొనమన్నాను చింటూ. అవునా, అలా ఎందుకు చేసావు నిత్య? ఇయర్ లో ఒకేసారి కదా బర్త్డే పార్టీ చేసుకునేది, నా కోసం ఇలా ఎందుకు చేసావు? నా ఫ్రెండ్వి చింటూ, నీకోసం ఆ మాత్రం చేయలేనా? చాలా థ్యాంక్స్ నిత్య, నీ వల్లే నేను ఎగ్జామ్స్ కి బాగా చదువుకోగలను. ఇక టీచర్ కూడా నన్ను ఏమీ అనరు. ఇకనే